సీఎం చంద్రబాబు నాయుడు సాంస్కృతిక కళారంగాలకు సంబంధించి నలుగురు చైర్మన్లను నియమించడాన్ని అభినందించారు లక్ష్మీప్రసాద్. మొదట ముఖ్యమంత్రిని మెచ్చుకుని ఆపై విమర్శలు గుప్పించారు. భాషా సాహిత్యం పట్ల ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైందని లక్ష్మీప్రసాద్ అన్నారు. సీఎం 4.5 సంవత్సరాలు ఏర్పాటు చేయనది, ఎన్నికలకు 3 నెలల ముందు ఏర్పాటు చేయడం అనేది ఓట్ల కోసమే అనేది యార్లగడ్డ అభిప్రాయపడ్డారు. మరొక్కసారి మళ్ళీ రుజువైంది. ఆయన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కళాభివృద్ధికి, ఒక సాంస్కృతిక కళారంగాలకి, సాహిత్య రంగానికి సంబంధించి ఒక 4 చైర్మన్లు వేశారు. దానికి అత్యంత యోగ్యులైనటువంటి పెద్దల్ని నియమించారు అధ్యక్షులుగా. వారికి నేను అభినందిస్తున్నాను ముఖ్యమంత్రి గారిని. యోగ్యుల్ని ఎంపిక చేసినందుకు, అన్ని అర్హతలు కలిగిన పెద్దలు, ఇనాక్ గారు లాంటి వాళ్ళని, హరికృష్ణ లాంటి వాళ్ళని అపాయింట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అయితే 4.5 సంవత్సరాల నుంచి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఎన్నికల గంట మోగుతున్నటువంటి ఈ తరుణంలో 3 నెలల ముందు ఈ కమిటీలు నేయటం అనేది, అది కేవలం మన ప్రజలను మోసం చేయటం అని చెప్పాను. ఎందుకు, అసలు విషయం ఏంటంటే వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఎప్పుడు ఖాళీ అవుతుందో 3 సంవత్సరాల ముందు తెలుస్తుంది. కొత్త వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేసినప్పుడు ఆ వైస్ ఛాన్సలర్ పదవీ కాలం ఎప్పుడైపోతుందో, ఉద్యోగం ఎప్పుడో 3 సంవత్సరాల ముందు తెలుస్తుంది. 6 నెలల ముందు ప్రక్రియ ప్రారంభించి చర్చ కమిటీలు వేసేసి మీ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని, మిమ్మల్ని ఇందులో ప్రశ్నించేవారు కానీ ఎవరో లేరు, మీ ఇష్టం వచ్చినటువంటి యోగ్యులని మీరు అనుకున్నటువంటి వాళ్ళని ఎవరిని అపాయింట్ చేసేసి వెళ్ళిపోయేటువంటి అవుట్ గోయింగ్ వైస్ ఛాన్సలర్, ఇన్కమింగ్